ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాల దేవుని ప్రేమ ధారావాహికంగా ప్రవహించే వేద పారాయణ కార్యక్రమం ప్రేమధార. సోదరీ సోదరులారా, ఈ రోజున మనం ఆదికాండం 15వ అధ్యాయం చదువుకోబోతున్నాము. ఈ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు ఒక కొత్త ప్రత్యక్షం అనుగ్రహించాడు. యెహోవాయే కేడెము డాలు, ఆయనే అబ్రహాముకు గొప్ప బహుకృతి. అబ్రహాము విశ్వాసమును గురించి మరికొన్ని పాఠాలు నేర్చుకుందాము. దేవుడు అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు. 15వ అధ్యాయంలో బైబుల్ అంతటిలోకి అతి ప్రాముఖ్యమైన కీలక సత్యాలు మర్మాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు వాటిని బయలుపరుస్తాడని నిరీక్షిస్తున్నాము. ఆదికాండం 15వ అధ్యాయం 1 వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రాముకు దర్శనమందు వచ్చి పలికింది, అబ్రామా భయపడకు, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమవుతుంది. దేవుడు అబ్రాముతో మాట్లాడడం ఇది 4వసారి. దేవుడు అబ్రహామును అతని వ్యక్తిత్వాన్ని సౌశీల్యాన్ని అభివృద్ధిపరుస్తున్నాడు. అతని ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని పెంపార చేస్తున్నాడు. అబ్రాము ఇప్పుడే ఒక సాహస కార్యం చేసి వచ్చాడు. యుద్ధంలో విజేతగా తన సోదరుని కుమారుణ్ణి లోతును విడుదల చేసి తెచ్చాడు. అబ్రహాము విశ్వాసంలో మరో మెట్టు పైకి ఎక్కాడు. సొదొమరాజు ఎంతో ఇవ్వజూపితే అబ్రహాము నిరాకరించాడు. ఇది కూడా విశ్వాస విజయమే. దేవుడు ప్రత్యక్షమై అన్నాడు, అబ్రామా భయపడకు, నేను నీకు కేడిమును, డాలులాంటి వాణ్ణి. సోదరీ సోదరులారా, ఇది గొప్ప వాగ్దానం. దేవుడు తనకు కేడిమై ఉండబట్టే యుద్ధంలో విజయం సాధించాడు. లేకపోతే యుద్ధంలో బతికి బయటపడడం అసాధ్యం. అబ్రహాము విజయం అతని విశ్వాసమే. ఇప్పుడు దేవుడు అబ్రహాముకు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను నీకు డాలును, కేడిమును, నీకు విజయం ప్రసాదించే కేడిమును. శత్రువులను తరిమి కొట్టగలిగావంటే నీ విజయ రహస్యం ఇదే. నేను నీకు కేడిమును, డాలును, నీవు భయపడవద్దు, నీ బహుమానం అత్యధికమవుతుంది. రాజు ఇచ్చింది వద్దని తిరస్కరించి మంచి పని చేశావు, శోధనను జయించావు, నీ బహుమానం గొప్పది. శోధనలో జయించిన నీకు గొప్ప బహుమానమిస్తాను. దేవునియందు విశ్వాసముంచి దేవుని వైపు చూచి శోధనలను త్రోసిరాజనే వ్యక్తికి దేవుడు గొప్ప బహుమానమిస్తాడు. జయించేవానికి ప్రకటన గ్రంథంలో ప్రభువు ఎన్నెన్నో బహుమానాలు ఇస్తానన్నాడు గదా. సోదరీ సోదరులారా, నా మాట వినండి. అబ్రహాము ఏదో అసాధారణ వ్యక్తి అని కాదు. అతడు మనలాంటి వాడే, కాని అతని విశ్వాసం క్రియాశీలమైనది, ప్రగతిశీలమైంది. అబ్రాము మామూలు మనిషే, కాని అతడు విశ్వాసముంచిన దేవుడు గొప్ప దేవుడు. భక్తి అంటే ఏదో తెచ్చుకోలు వేషం కాదు. దైనందిన జీవితంలో మనకు ఎదురయ్యే శోధనల్లో దేవుని సాయంతో గెలవటం అది గొప్ప. వేషధారణ దేవునికి బొత్తిగా ఇష్టం ఉండదు. కపట భక్తులు దేవుని దృష్టిలో ఎందుకు కొరగానివారు. ఇప్పుడు వినండి,
అబ్రాము ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. అబ్రాము అన్నాడు, ప్రభు యెహోవా, నీవు నాకేమి ఇచ్చి ఏమి ప్రయోజనం? నేను సంతానము లేనివాడినైపోతున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అవుతాడే. నీవు నాకు సంతానము ఇయ్యకపోతే నా పరివారంలోనే ఎవడో ఒకడు నాకు వారసుడవుతాడు. అంతేగా మరి. ఇంతకు అబ్రహాం ఏమంటున్నాడు? నాకు ఐశ్వర్యం వద్దు, నాకేమీ అక్కర్లేదు, నాకు సంతానం లేదు, ఇది నా హృదయంలో ఉన్న భారం, నాకు కొడుకు కావాలి. నన్ను జాతులకు తండ్రిని చేస్తానన్నావు గదా, నా సంతానం ఇసుక రేణువులంతమంది అవుతారు అన్నావు. అయితే ఇప్పుడు నాకు ఒక కొడుకు కూడా లేడే. హమ్మురాబి న్యాయశాస్త్రం అని ఉంది, అది ఆ కాలంలో అమలులో ఉండేది. అందులో ఏమని రాసి ఉంది అంటే, అబ్రాహాముకు సంతానము కలగకపోతే అతని దగ్గర ఉన్న ముఖ్య సేవకుడు ఎలియాజరుకు వారసత్వం సంక్రమిస్తుంది. అతని తదనంతరం అతని పిల్లలకే అది చెందుతుంది. అప్పుడు యెహోవా వాక్యము అబ్రాము వద్దకు వచ్చింది, అన్నది, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసాన పుట్టబోయేవాడే నీకు వారసుడవుతాడు. గమనించారా? మనం దేవునితో సూటిగా మాట్లాడితే ఆయన కూడా మనతో తేటగా మాట్లాడతాడు. ఇది నిజం. అబ్రామ, కంగారు పడకు, నీకు కుమారుణ్ణి ఇస్తాను అన్నాను గదా, ఇస్తాను. అప్పుడు దేవుడు అబ్రామును చేయి పట్టుకుని రాత్రివేళ అతన్ని బయటికి తెచ్చాడు. అన్నాడు, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రాలను లెక్కించటం నీ చేతనైతే లెక్కించు, నీ సంతానం అలాగే అవుతుంది. రెండు వస్తుపాఠాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి, సముద్ర తీరమందలి ఇసుక రేణువులు. రెండు, ఆకాశ నక్షత్రాలు. అబ్రాము ఆకాశ నక్షత్రాలను లెక్కించలేడు. ఒక్కసారి చూస్తే 4000 నక్షత్రాలు అనిపిస్తాయి, గాని అవి 50000 నక్షత్రాలు. వాటిని లెక్కించడం కుదరదు, కన్ను చెదిరిపోతుంది. అబ్రహాము తన సంతానాన్ని లెక్కించలేడు. ఈ రోజున ఈ మాటకు అర్థం మనకు బాగా తెలుసు. అబ్రాహాము నిబంధన వారసులు నిజంగా ఆకాశ నక్షత్రాల వలె అసంఖ్యాకులు. అబ్రాహామీయ సంతానం రెండు విధాలు. భౌతికమైన సంతానం, వారే ఇస్రాయేలు జాతి. అబ్రాహాముకు ఆధ్యాత్మిక సంతానం ఉంది, అదే దేవుని సంఘం. సంఘం అబ్రహాముకు ఆధ్యాత్మిక సంతానం ఎలా అవుతుంది అంటారా? విశ్వాసం ద్వారా. గలతీ పత్రిక 3:29 మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఇదే ఆధ్యాత్మిక సంతానం. ఇది భౌతికం కాదు, సహజం కాదు, ఆధ్యాత్మికం. సోదరి సోదరా, మనం అబ్రాహాము కుమారులము కుమార్తెలము. ఈ మాటకు మీరు ఆశ్చర్యపోతున్నారా? అబ్రాహామీయ నిబంధనలో ఈ రెండు సంతతులు ఇమిడి ఉన్నాయి. ఇది మనమంతా నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక సత్యం. ఇప్పుడు అబ్రాము విశ్వాసాన్ని గమనించండి. 6 అబ్రాము యెహోవాను నమ్మాడు, ఆయన అది అతనికి నీతిగా ఎంచాడు. అంటే దేవుడు ఒక మాట చెబితే దానికి అబ్రాము ఆమేన్ అన్నాడు. దేవుడన్నాడు, అబ్రహామ, నేను నీకు ఇది చేస్తాను, చేయబోతున్నాను. వెంటనే అబ్రాము ఆమేన్ అన్నాడు. దేవుడు చెప్పింది అబ్రాము నమ్మాడు, సందేహించలేదు. గనుక అబ్రాము నీతి విశ్వాస నీతి. రోమాపత్రిక 4:1-5 వరకు పరిశీలిస్తే మనకు ఇది బాగా బోధపడుతుంది. శరీరము విషయమై మన మూలపురుషుడైన అబ్రాహాముకు ఏమి దొరికింది అందాము? అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని పరిగణించబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగుతుంది, కాని అది దేవుని ఎదుట కలగదు. లేఖనము ఏమి చెబుతోంది? అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. పనిచేసేవానికి జీతం రుణమే కాని దానమని ఎంచబడదు. పనిచేయక భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా పరిగణించేవాని యందు విశ్వాసము ఉంచేవారికి వారి విశ్వాసము నీతిగా ఎంచబడుతోంది.
మనం రక్షణ కోసం పనిచేసి దానిని సంపాదించలేము. రక్షణ ఆ విధంగా మనకు ప్రాప్తించదు. దేవుడు కృపచేతనే మనల్ని రక్షిస్తాడు, మరో మార్గం లేదు. నీవు దేవుని యందు విశ్వాసముంచితే అదే రక్షణకు చాలు. అంతకు మించి దేవుడు నీ నుంచి ఏమీ కోరడు. యేసుక్రీస్తు తప్ప మరో రక్షకుడు లేడు. క్రియలతో నిమిత్తం లేకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడు. నీ విశ్వాసమును బట్టి నీవు నీతిమంతుడవుగా పరిగణించబడతావు. దేవుడు చెప్పింది అబ్రహాము నమ్మాడు, దేవుణ్ణి నమ్మాడు. దేవుడు రక్షణ కోసమై చేసింది నమ్మితే, క్రీస్తు నీ కోసం నీ రక్షణ కోసం చనిపోయి తిరిగి లేచాడని నమ్మితే, క్రీస్తును నీవు నమ్మినందుచేత నీవు నీతిమంతుడవే అని దేవుడు పరిగణిస్తాడు, ప్రకటిస్తాడు. గలతి పత్రిక 3వ అధ్యాయంలో ఇదే సత్యం పునరుద్ఘాటించబడింది. గలతి పత్రిక 3వ అధ్యాయం 6-9 వచనం వరకు అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా పరిగణిస్తాడని లేఖనము ముందుగా చూచి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడతారు అని అబ్రాహాముకు సువార్తను ముందుగా ప్రకటించింది. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు. అబ్రహాము విశ్వసనీయుడని కాదు, అతడు దేవుని యందు విశ్వసించబట్టి రక్షించబడ్డాడు. ఆదికాండం 15:7-8 వచనాలు దేవుడన్నాడు, నీవు ఈ దేశమును స్వతంత్రించుకునేటట్లు దానిని నీకు ఇవ్వటానికి కల్దీయుల ఊరు అనే పట్టణములో నుండి నిన్ను యువతలికి తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు, అతడన్నాడు, ప్రభు అయిన యెహోవా, నేను దీనిని స్వతంత్రించుకుంటానని నాకు ఎలా తెలుస్తుంది? గమనించారా, అబ్రాము ఎంత సూటిగా మాట్లాడుతున్నాడో. వాస్తవాన్ని నమ్మగలడు అబ్రాహాము. క్రైస్తవ జీవితంలో మనకు అలాంటి వైఖరి అవసరం. నిజాయితీ లేకపోతే, యథార్థమైన వైఖరి దృక్పథం లేకపోతే అబ్రాహాము దివాలా తీసేవాడే. అసలైన సత్యం నిక్కచ్చిగా ఖండితంగా తెలుసుకోవాలి. ఆ విషయంలో నిజాయితీగా వ్యవహరిస్తాడు అబ్రహాము. అతనిలో వేషధారణ ఇసుమంత కూడా లేదు. రాతపూర్వకంగా ఖండితంగా ప్రతిదీ తేల్చుకోవాలి అనే పట్టుదల కూడా అతనికి ఉంది. దేవుడు తన మాటను ఖాయం చేస్తూ అబ్రహాముతో అన్నాడు, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, 1 తెల్ల గువ్వను, 1 పావురపు పిల్లను నా వద్దకు తీసుకురా. అతడు అవన్నీ తెచ్చి వాటిని నడిమికి ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచాడు. దేవుడు అబ్రహాముతో బలిని సిద్ధం చేయమన్నాడు. పెయ్యను, మేకను, పొట్టేలును ఖండించి ఆ ఖండికలను ఒకదానికి ఎదురుగా ఒకటి అలా ఉంచాడు. గాని తెల్ల గువ్వను, పావురపు పిల్లను అలా ఖండించలేదు. 1 ఇక్కడ, 1 అక్కడా పెట్టాడు. ఆ రోజుల్లో ఏదైనా ఒప్పందం ఒడంబడిక చేయాలంటే ఇదే విధానం అమల్లో ఉండేది. క్రయ విక్రయాలకు కూడా ఇదే పద్ధతి. 2 ఖండికల మధ్య ఇరుపక్షాల వారు నడిచి వెళ్తారు. కొన్నవాడు, అమ్మినవాడు ఒకరితో ఒకరు కరచాలనం చేస్తారు. ఈ రోజున రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి న్యాయవాది ఎదుట ఇరుపక్షాలు దస్తావేజు మీద సంతకం పెడతారు. అది చట్టరీత్యా జరిగించబడిన వ్యవహారం. యిర్మీయా గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనంలో ఇలాగే అప్పుడు అమలులో ఉన్న చట్టబద్ధమైన విధానం పేర్కొనబడింది. దేవుడంటున్నాడు, నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దానిని అతిక్రమించేవారిని తాము 2 భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేస్తున్నాను. ఆ దూడ యొక్క 2 భాగముల మధ్య నడిచిన వారినందరినీ ఆ దూడతో సమానులుగా చేస్తున్నాను. అనగా, ఒక జంతువును బలి ఇవ్వాలి, దాని 2 ఖండికల మధ్యకుండా ఇరుపక్షాల వారు నడిచి వెళ్ళాలి. అప్పుడు ఆ క్రయ విక్రయ వ్యవహారానికి చట్టబద్ధత ఉంటుందని భావం. దేవుడు చెప్పినట్లే అబ్రహాము చేశాడు. పక్షులను మాత్రం అతడు ఖండించలేదు.
గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేశాడు. ఈ సన్నివేశంలో మానవీయత మనకు సహజంగా కనిపిస్తున్నది. అంతా సిద్ధం చేసుకుని అబ్రాము దేవుని కోసం, ఆయన ఆమోదం కోసం కనిపెట్టి చూస్తున్నాడు. అప్పుడు ఆకాశ పక్షులు వచ్చి ఆ బలిఖండికలపై వాలుతున్నాయి. జంతు కళేబరాల మీదికి కాకులు గద్దలు వచ్చి వాలుతూ ఉంటే అబ్రాము చూచాడు. వాటిని తోలివేయసాగాడు అబ్రాము. అబ్రాము ఈ నిబంధన ఎవరితో చెయ్యాలి? దేవునితో. ఇంకా ఆయన రాలేదే. పక్షులను తోలుకుంటూ ఓపికగా కనిపెట్టుకుని చూస్తున్నాడు అబ్రహాము. తప్పక దేవుడు వస్తాడు అనే నిరీక్షణతో ఉన్నాడు అబ్రాము. పొద్దుగుంకబోయినప్పుడు అబ్రాముకు గాఢ నిద్ర పట్టింది. భయంకరమైన కటిక చీకటి అతణ్ణి కమ్మింది. ఇదేమిటి? ఈ నిబంధనలో ఇరుపక్షాలు, దేవుడు, అబ్రాము. మరి అబ్రాము గాఢ నిద్రలో ఉన్నాడేమిటి? దేవుడు ఆ బలిఖండికల మధ్యగుండా నడిచి వెళ్ళాలి. దేవుడు తన వాగ్దానమును ఈ విధంగా నెరవేర్చాలి. ఆమోదముద్ర నిబంధన మీద వెయ్యాలి. అబ్రాము వాటి మధ్యగుండా నడవాలా? అలా కాదు. వాగ్దానం అబ్రాముది కాదు. అబ్రాము చేయవలసిందల్లా నమ్మటమే. సోదరీ సోదరులారా, 2000 సంవత్సరాల క్రిందట దేవుడు చేసింది ఇదే. దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయన ఇష్టపూర్వకంగా వచ్చి పాపుల కోసమై బలియాగమైపోయాడు. ఈ బహుమానాన్ని అంగీకరించిన వారు నశించరు, నిత్య జీవం వారికి ప్రాప్తిస్తుంది. యోహాను శుభవార్త 3:16 కుమారుడు మనకు ఎలా అనుగ్రహించబడ్డాడో ఎలుగెత్తి చాటుతోంది. తండ్రి కుమారులిద్దరూ అక్కడ ఆ బలిపీఠం వద్ద ఉన్నారు. నీవు లేవు, నేనూ లేను. కుమారుడు శిలువ మీదికి ఎక్కాడు. నా పాపాల కోసం బలి అయ్యాడు. పాపం చేత నేను ఏమీ చెయ్యలేను. పక్షవాతం వచ్చిన మనిషినైపోయాను. నేనేమీ వాగ్దానం చేయలేను. నీవేమీ చేయలేవు. అంతా ప్రభువే చేశాడు. అబ్రాము ఏమీ వాగ్దానం చేయలేదు. అబ్రాము వాగ్దానకర్త కాడు, కాలేడు. అబ్రాము చేయగలిగింది ఏది? ఈ నిబంధనకు పనికిరాదు అంతే. అంతా దేవుడే చేస్తాడు. దాన్ని నీవు అంగీకరించాలి. దేవుడు చేసిన దానికి నీవు ఆమేన్ అని చెప్పాలి అంతే. నీవు నేను చేయవలసిందల్లా ఒక్కటే. దేవుడు చేసిన దాన్ని స్వీకరించాలి, అంగీకరించాలి, విశ్వసించాలి. అదే రక్షణ, అదే మోక్షం. ఇది దేవుడు చేసిన వాగ్దానం, దేవుడు నెరవేర్చిన వాగ్దానం. మన పాత్ర ఏమిటి? విశ్వసించటం, అంగీకరించటం అంతే. ఈ బలిఖండికల మధ్యగా నడిచినవాడు దేవుడు, అబ్రాము కాదు. వాగ్దానకర్త, దానిని నెరవేర్చినవాడు దేవుడే. దేవుడు అబ్రాముతో అన్నాడు, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులవుతారు. వారు 400 ఎండ్లు వీరిని శ్రమ పెడతారు. వీరు ఎవరికి దాసులవుతారో ఆ జనమునకు నేనే తీర్పు తీరుస్తాను. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు. నీవు క్షేమముగా నీ పూర్వీకుల వద్దకు, పితరుల వద్దకు వెళుతావు. మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడతావు. అమోరీయుల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మళ్లీ వస్తారని నిశ్చయంగా తెలుసుకో. సోదరీ సోదరులారా, ప్రవచనాలు నెరవేరతాయి, తప్పకుండా నెరవేరతాయి. 3 సార్లు హెబ్రియులు చెరపోతారు. ఇదిగో ఇది మొదటిసారి, తిరిగి వచ్చారు కూడా. 2వసారి బబులోనుకు చెరపోయారు, తిరిగి వచ్చారు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేము నాశనమైంది. 3వసారి వారు చెదిరిపోయారు. ఇంకా అందరూ తిరిగి రాలేదు. ఇంకా ఇది నెరవేరి ఉండలేదు, నెరవేరుతుంది. ఈజిప్టు నుండి తిరిగి వస్తారు, వచ్చారు. అది అబ్రాము చూడలేదు. అప్పటికి అతడు చనిపోయాడు. అమోరీయులకు దేవుడు 400 సంవత్సరాల వ్యవధి ఇచ్చాడు. వారిలో నుండి రహాబు అనే వేశ్య రక్షణ పొందింది. అమోరీయులను కూడా దేవుడు ప్రేమించాడు గదా. అప్పుడేం జరిగింది?
పొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుతున్న పొయ్యి అగ్నిజ్వాల కనపడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాయి. ఆ దినమందే యెహోవా అబ్రాముతో నిబంధన చేశాడు. ఈజిప్టు నది మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు వరకు ఈ దేశమును, అనగా కేనీయులను, కనిజీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రెఫాయియులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, ఎబూసీయులను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నాను. శ్రోతలు గమనించండి, రాజుతున్న పొయ్యి, అగ్నిజ్వాల ఈ రెండు యేసుక్రీస్తుకు ముందు గుర్తులే, సంకేతాలే. రాజుతున్న పొయ్యి తీర్పును చూపితే అగ్నిజ్వాల యేసే లోకానికి వెలుగు అని చాటుతుంది. యేసే లోకానికి వెలుగు, ఆయన ఇప్పుడు రక్షకుడు, రాబోయే తీర్పరి కూడా. దేవుడు అబ్రాముకు భూమిని ఇచ్చాడు, అది వాగ్దత్త భూమి. ఈ నిబంధనలో అబ్రహాము చేసిందేమిటి? ఏమీ లేదు. ఇది అబ్రహాము నిబంధన కాదు, దేవుని నిబంధన. అబ్రహాము ఏం చేసినట్లు? ఏమీ చేయలేదు, దేవుణ్ణి నమ్మాడు అంతే. సోదరుడా సోదరి, దేవుడు నిబంధన దేవుడు, నిన్ను రక్షిస్తాడు. నీది విశ్వాసము, ఆయనది కృప. దేవుడు చెప్పింది, ఆయన చేసింది నమ్మిచూడు, నీవు రక్షించబడతావు. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వాక్స్వరూపి, నీవు మాతో మాట్లాడిన విధానము కొరకై మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మీ వాక్య సత్యాలను మా హృదయాలపై ముద్రించినందుకు మీకు కృతజ్ఞులం. పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు కనువిప్పు కలిగించినందుకు, నీతిని గురించి, పాపమును గురించి, తీర్పును గురించి ఒప్పుదల కలిగించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. మా శ్రోతలందరినీ ఆశీర్వదించమని, వాక్య జ్ఞానమందు ఎదుగుటకు కావలసిన కృప దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.